నువ్వు జలములో పడి దాటి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్య నడుచున్నప్పుడు అవి నిన్ను కాల్చవు. అంటే అటు భయంకరమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు గుండా మీరు వెళ్ళినా అవి మీ మీద పొర్లి పారవు. మీ చుట్టూ ఉంటాయేమో కానీ అది మీ మీదకు రాకుండా నేను ఆపుతాను, వాటిలో జయమిస్తాను. అగ్ని మధ్య నడుచున్నప్పుడు నువ్వు కాలిపోవు. అంటే అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి శోధన గుండా మీరు ఇప్పుడు వెళ్తున్నారా? ఈ అగ్ని లాంటి శోధన మిమ్మల్ని ఏం చేయలేదు, మిమ్మల్ని బూడిద చేస్తున్నాను అనుకోకండి. రా, ఒక కీర్తన పాడుకుందాం. జలములలో మన మూడింటిని జయించాలి. మొదటిగా శరీరాన్ని జయించండి. మన ఆత్మీయాత్రకు విరోధంగా పోరాడేది ఎవరో తెలుసా? మీ శరీరమే. కాబట్టి ఈ శరీరంలో, ఈ దేహంలో జీవిస్తున్న మనము ఎప్పటికప్పుడు మన మనస్సును, మన ఆలోచనలు, మన శరీరాన్ని దేవుని తట్టు, దేవుని వాక్యం తట్టు త్రిప్పుతూ ప్రార్థన దానికి నేర్పాలి. రెండవదిగా లోకాన్ని జయించమన్నాడు. లోకంలో ఉన్నదంతి అనగా శరీరాస, నేత్రాస, జీవబడ్డమం, దీన్ని కూడా మీరు జయించగలరు. మూడవదిగా సాతానుడు. సాతానుడు అనేక విధాలుగా మోషే గారిని ఇబ్బంది పెట్టాడు, కానీ మోషే జయించాడు. యెహోషువని ఇబ్బంది పెట్టాడు, యెహోషువ కూడా జయించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని కూడా విడిచిపెట్టల, సోదరులను తీసుకొచ్చాడు. ప్రభు అన్నింటినీ జయించాడు. కనుక ఈ లోకంలో మీకు శ్రమ కలుగు, ఆయనను ధైర్యం తెచ్చుకున్నది, నేను ఈ లోకమును జయించున్నాను, మీకును జయమిస్తాన్నాడు. ఈ శ్రమంలో నుండి, కష్టాల నుండి విడిపించి నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంటాడు, నేను నమ్ముచున్నాను, నా దేవుడు మాట తప్పనివాడు అన్నవారు మీ చేతిని పగ్గెత్తగలరా? ఆయన అబద్ధమాట జాలనివాడు, మాట తప్పనివాడు. లెట్స్ ప్రై. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని బట్టి నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. జయించు వానికి జీవ కిరీటం ఇస్తాన్నావు ప్రభు. మూడింటిని మేము జయించాల్సి ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకయాత్రలో మేము యాత్రికులము, పరదేశులము. ఒకరోజు నీ రాజ్యంలో మేము చేరాలి. అయితే మా శరీరాశలు మాకు విరోధంగా పోరాడతాయని, ఆత్మీయ జీవితం ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగుతూ